చూపిస్తా జబర్దస్త్ సినిమాని. అమ్మాయిని ఎందుకు చంపావు? చారుసీల గురించా? చారుసీలని ఏ రోజు చంపావు? అప్పుడే నీ జీవితం మారిపోయింది. సైకోలో మరి ఏదేదో చేస్తున్నాం. చంపాలా చావాలా అనిపిస్తుంది. ఈ కథ 1990లో స్టీఫెన్ కింగ్ మిజరీ అనే నవల రాశాడు. అది చాలా అద్భుతమైన నవల. అది చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఈ నవల ఎలా అయినా మనం తెలుగులోకి, మన తెలుగు ప్రేక్షకులకు చూపించాలనే తపంతో ఒక 4-5 ఇయర్స్గా దీన్ని ఎలా చేయాలి, దీన్ని అనువాదం ఎలా చేసుకుంటే బెటర్ అని చెప్పి దాన్ని మోడిఫై చేసుకొని బాగా మన ప్రేక్షకులకి ఎలా కావాలో అలా ప్రతి అంశం ఫ్రెండ్స్తో కూర్చొని అందరితో డిస్కస్ చేసి దీన్ని ప్లాన్ చేసి చేయడం అయింది. మా బ్రదర్ సాగర్ గారు పెద్ద ఆయన, ఆయన సజెషన్స్ తీసుకుందాం అని కథలో కొన్ని సజెషన్స్ తీసుకుందాం ఆయన కలవడం అయింది. ఆయన కథ అన్నాడు. కథ అన్న తర్వాత చాలా బాగుంది. కథ చెప్పినప్పుడు బాగా నేను ఇన్స్పైర్ అయ్యాను శ్రీనివాస రెడ్డికి చెప్పినప్పుడు. సో కథ ఎవరిలో పుట్టిందో వాళ్ళు డైరెక్ట్ చేస్తేనే కరెక్ట్ అనిపించింది. మళ్ళీ ఇంకొకళ్ళు అనేటప్పటికీ మనం అనుకున్న ఫీల్ ఫెయిల్ అవుద్దామని భయంతో తమ్ముడే చేయమని అడిగాను. అంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు పూర్ణాకి కానీ చార్మిక్ కానీ వెళ్దాం అన్నారు. కానీ వాళ్ళని పెట్టామనుకోండి, సినిమా చారుశీల అని వాళ్ళని పెట్టంగానే జనాలకు అర్థమైపోతుంది ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్ అని. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చాలా సినిమాలు చేశారు ఇలాంటి క్యారెక్టర్స్. అదే రేష్మి అనుకోండి, ఒక కొత్త అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేస్తే ఫ్రెష్గా ఉంటుంది అన్న థాట్తో ఈ మధ్య జబర్దస్త్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను నేను ఆ ఎపిసోడ్స్ అన్నీ. రేష్మి యాంకరింగ్ చేయడం, ఆ అమ్మాయిలో ఉన్న ఇది నాకు కొంచెం బాగా నచ్చింది. సో వెంటనే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేయడం జరిగింది. రేష్మి నేను ఇద్దరం బాంబేలో కలిసాం. సార్, సినిమా వచ్చి నరేట్ చేసేటప్పుడు వి సాట్ డౌన్ అట్ అ కాఫీ షాప్, నాకు మొత్తం సినిమా నరేట్ చేశారు. కలవంగానే ఆ అమ్మాయి కథ అనడం ఫుల్ ఫ్లెడ్జ్గా చాలా బాగుందండి చేస్తానా అనడం, ఒప్పేసుకోవడం అన్నీ అట్ ఎ టైం జరిగిపోయింది. శ్రీనివాస్ రెడ్డి సార్ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడే ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇమాజినేషన్ రన్నింగ్ ఇన్ మై హెడ్, ఇలా చేయవచ్చా అలా చేయవచ్చా అనేసి ఇట్ వాజ్ రన్నింగ్ ఇన్ మై హెడ్. సో షూటింగ్ వచ్చేసరికి ఐ వాజ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇలాంటి రోల్ నేను ఎప్పుడు చేయలేదు. ఒక టైటిల్ రోల్ని నాకు ఇచ్చారు, ఐ హ్యాడ్ టు షోల్డర్ అ టైటిల్ రోల్. సో ఐ డెఫినెట్లీ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్. అండ్ ఒక సైకాటిక్ రోల్ చేసేసరికి ఇట్స్ మ్యాడ్నింగ్ అండి. దర్స్ అ లాట్ ఆఫ్ మ్యాడ్నెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. బాడీ లాంగ్వేజ్ అయినా అవ్వచ్చు, లేకపోతే క్లమ్జీ చెప్పలేను, కానీ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ మ్యాడ్నెస్. ఎవ్రీ డే ఎండ్ ఆఫ్ ద షూటింగ్ అండి ఐ యూస్ టు ఫీల్ సో ఎగ్జాస్టెడ్. అంటే అఫ్కోర్స్ అందరూ అంటారు, రష్మి నువ్వు నీ రియల్ లైఫ్కి చాలా దగ్గరుంది రోల్ అంటే ఉండొచ్చు, కానీ ఈ సైకోనెస్ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుందండి. సో మెనీ షేడ్స్, సో మెనీ వేరియేషన్, ఎప్పుడు ఏడుస్తుంది, ఎప్పుడు కోప్పడుతుంది, ఎప్పుడు నవ్వుతుంది, ఎప్పుడు తనకి పిచ్చెక్తుంది, ఎవరికి తెలీదు. అసలు షూటింగ్ స్పాట్లో కూడా అప్పుడప్పుడు వీ యూస్ టు డెవలప్ ది సీన్స్ అనమాట. నేను రాజీవ్ గారు, ఐ షుడ్ టేక్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ రాజీవ్ సార్ బికాస్ ఈ సో సీనియర్ అండ్ ఈస్ డన్ సో మెనీ ఫిల్మ్స్ అండ్ ఈజ్ అ ఫ్యాబులస్ యాక్టర్. నాకు ఈ కథకి హీరో అక్కర్లేదు, ఒక మంచి నటుడు కావాలి. ఆ నటుడు అనగానే నాకు అనిపించింది ఫస్ట్ రాజీవే అనిపించాడు. ఆయన వచ్చి అమ్మా ఇలా అని చెప్పేసి స్క్రిప్ట్ వినమ్మా పాయింట్ అని చెప్పారు. ఓకే విన్నాను, ఓకే సార్, నాకు సమ్మతమే ఉన్నాను. సో హీఈస్ నాట్ మొబైల్ ఇన్ ద ఫిల్మ్. సో చాలా సీన్స్లో ఐ హ్యాడ్ టు క్యారీ హిమ్,
ఐ హ్యాడ్ టు పుష్ హిమ్ అరౌండ్ కొన్ని ఫిజికలీ ఫైటింగ్ సీన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ రాజీవ్ సార్ సపోర్ట్ చేశారు కాబట్టి నేను చేయగలిగాను. ఆర్ ఎల్స్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ డిఫికల్ట్ ఇఫ్ ఇట్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ అ కోఆపరేటివ్ ఆర్టిస్ట్. కొన్ని కొన్ని సీన్స్లో లిటరలీ ఆయన సింగిల్ హ్యాండ్లో బ్యాలెన్స్ చేశారండి, బికాజ్ ఇట్ వాస్ రిక్వైర్డ్. అండ్ షీఈస్ వెరీ క్లెవర్ ఉమెన్ ఆల్సో. అంటే స్క్రిప్ట్ వైజ్గా కానివ్వండి, షార్ట్ వైజ్గా కానివ్వండి, పర్ఫార్మెన్స్ వైజ్ కానివ్వండి, షీ నోస్ ఏది ఎంతవరకు చేస్తే బాగుంటుంది అవన్నీ తెలిసిన వ్యక్తి. వితౌట్ హిస్ కోఆపరేషన్, వితౌట్ హిస్ విల్లింగ్నెస్ టు మేక్ దిస్ ఫిల్మ్ లుక్ ద వే ఇట్ ఈస్, ఇట్ వుడ్ రియలీ నాట్ హ్యావ్ బీన్ పాసిబుల్. సో సినిమాలో నిజంగా చెప్పాలంటే యాక్టింగ్ పరంగా 99.9% రాజీవ్ సార్కి క్రెడిట్ మనం ఇవ్వాలి. ఎందుకంటే నేను ఆబ్వియస్లీ ఫర్ మై పర్సనాలిటీ నేను సింగిల్ హ్యాండెడ్గా ఆయన మోయలేను. అండ్ ఆ సిచ్యువేషన్స్లో ఎలాంటి సపోర్ట్ పెట్టడానికి కూడా మనకి ఇట్ ద సర్కమ్స్టాన్సెస్ డి నాట్ అలౌ అస్. సో హీ లిటరలీ వన్ హ్యాండెడ్లీ హీ హాస్ బ్యాలెన్స్డ్ హిమ్సెల్ఫ్. సో యునో కొంచెం లెవెల్ అవ్వడానికైనా లేకపోతే నన్ను సపోర్ట్ చేసి యునో టు ఫినిష్ ది సీన్. సో ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ ఈజీ అండి. డిసెంబర్ మంత్లో రెయిన్ సీక్వెన్స్ చేయడం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో ఇస్ అబ్సల్యూట్లీ నాట్ ఈజీ అనే విషయం ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు, చెప్తేనే అర్థమైపోతుంది. ఇట్ వాస్ వెరీ వెరీ కోల్డ్ బట్ వీ హ్యాడ్ టు షూట్. We could not have delayed it any further. That was one. Secondly, enante meer chusuntaru theatrical trailer lo there's a small chinna teaser und akkada where nenu I am digging a pit and meer chusuntaru Rajiv garini nenu chair lo teeskon vachi I throw him into the pit. So nakanna ekwa I think it was more difficult for Rajiv sir because వర్షం సీక్వెన్స్లో ఏమంటారు కిచడమే. ఇక్కడ ప్రాక్టికల్గా ఎలా ఉంటుందంటే ఆ ఇబ్బంది ఎలా ఉంటుందంటే లోపల కూర్చున్న వాడికి తప్ప బయట కూర్చున్న వాళ్ళకి తెలియదు. అది మట్టి కప్పెడతారు, కప్పెట్టారు, వర్షం పడుతుంది, చినుకులు. ఈ చినుకుల వల్ల నా కంట్లోకి మట్టి కళ్ళు పెట్టి తెరిచి చూడాలి. ఈ ఐ డ్రాప్స్ అంటే డ్రాప్స్ కింద డ్రాప్లెట్స్ పడి కంట్లోకి మట్టి వెళ్తుంది, కానీ నేను కళ్ళు తెరిచే చూడాలి, ఎమోషన్ ఉంటుంది. కాకుండా తడి మట్టి అంతా పైనుంచి కిందకి జారుతుంటుంది లోపల, నేను చేతులు కదపలేను. లోపల ఏదో పురుగు కుడుతున్నట్టు తెలుస్తున్నట్టు ఉంటుంది, ఏదో తిరుగుతున్నట్టు లోపల, అది బయటికి తెలియదు. నేనేం కదిలినా కానీ జనాలకి తెలియదు. ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ నాట్ అ గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ నాట్ లైక్ యూనో బీచ్ కాదు ఇది, దట్ హ్యాపీగా కొంచెం శాండ్లో కొంచెం కాసేపు దొల్లి దెన్ వెళ్ళి నీళ్ళలో స్నానం చేసుకోవడం కాదు. నా బహుశా ఆ రోజు చూస్తున్న బా నాకు ఇది అవసరమా, లేకపోతే నాకు ఈ నీళ్ళు అవసరమా, నాకు ఈ గొయ్యి అవసరమా, ఈ మట్టి అవసరమా, నాకు యాక్టింగ్ అవసరమా అని బహుశా నాకు ఆ ఒక 1 మినిట్ 2 మినిట్స్ అనిపించి ఉండొచ్చు ఆ సీక్వెన్స్ చూస్తున్నప్పుడు. బట్ సినిమాలో చూసిన తర్వాత యాక్టింగ్ తెర మీద చూసుకున్న తర్వాత అన్నీ అవసరమే, డెఫినెట్గా తప్పేం లేదు. ఆ మాత్రం చేయకపోతే ఊరికే ఉత్తపయానికి వచ్చేస్తుంది ఏంటి అనిపించింది. రష్మి గారిని మళ్ళీ నేను పాయింట్ చేసి చెప్తున్నా, ఆవిడ కూడా చాలా కష్టపడి పాపం షాల్ తీసుకొని పెట్టి ఆవిడ తోగడం గొయ్యి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అంతా గొయ్యితో తవ్వించినట్టే బాగా కష్టపడింది ఆవిడ. Of course, output has come out wonderful. Aa scene chuste definitely that hard work has paid off. Anta kashtapadam inta manchi output vaste anni kashtalu chinnaga kanipistundi, but it is definitely a very very nice experience to share anamata. But yeah, not a great feeling. Matti lo it was very 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 uncomfortable, but we did it. Charushila అనే ఈ టైటిల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైటిల్ ఇన్ ద ఫిల్మ్. అది ఎందుకో ఎలా ఈ చారుశీల అనే పేరు సినిమాలో ఎలా అటాచ్డ్ ఉంది అండ్ ఈ పేరుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అది సినిమా చూస్తేనే మీకు క్లారిటీ వస్తుంది అని అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ అమ్మాయి హర్ లైఫ్ జర్నీ,
హర్ ఎక్స్పీరియన్సెస్, తన ఎక్స్పీరియన్సెస్ వల్ల తన తనకి సైకలాజికల్గా వచ్చే చేంజెస్ అనేది ఈ సినిమా అండి. సో యా, దట్స్ వాట్ చారుశీల ఇస్, ఇట్స్ అబౌట్ హర్ లైఫ్ జర్నీ ఇన్ దిస్ ఫిల్మ్. హౌ షీ రిలేట్స్, హౌ జ్యోత్స్న రిలేట్స్ విత్ చారుశీల, దట్స్ వాట్ చారుశీల ఇస్ అబౌట్. యోయో టీవీ ప్రేక్షకులకు, అలాగే అమెరికాలో లాంచ్ అవుతున్న సందర్భంగా వారికి ఆల్ ద బెస్ట్. ఒక మంచి మంచి ప్రోగ్రామ్స్ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.